నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా సాధ్యం, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ. కేంద్ర మంత్రిగా గౌరవిస్తే సొంత పార్టీనే మోసం చేశారని ఆగ్రహం. చట్టబద్ధమైన పాలన అవసరం, యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ నాయకుల డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారమే అన్ని రాజకీయ పార్టీల ఎజెండాగా ఉండాలని సూచన. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే ప్రజల సంక్షేమం, మార్గాన్ని భరతరాం. శేషయ్య మెట్టలో పలువురు వైసీపీలో చేరికలు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానన్న రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన హామీ నెరవేరుస్తుందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు కూడా కాంగ్రెస్ అమలు చేస్తుందని పేర్కొన్నారు. స్థానిక వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించి ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేస్తుందని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపలేదని విమర్శించారు. మెడలు వంచి హోదా తెస్తానని జగన్ ఎందుకు తేలేదని పద్మశ్రీ నిలదీశారు. పాచిపోయిన లడ్డూలని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి తెలుగుదేశంతో పొత్తుకు మధ్యవర్తిత్వం వహించడం శోచనీయంగా మారిందన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసి సోనియాగాంధీ చలవతో దేశ విదేశాల్లో జరిగిన సభల్లో ప్రాతినిధ్యం పొందిన పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారని పద్మశ్రీ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు నోరు మెరపలేదని ఆమె ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగల అనిల్కుమార్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 100,000 రూపాయలు, రైతులకు గిట్టుబాటు ధర, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బడ్జెట్లో కేటాయింపులు, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ తదితర కార్మికులకు వేతనం పెంపు, యువతకు ఉపాధి, నిరుద్యోగులకు స్ట్రైఫండ్ వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాను అంటే ప్రజలను నమ్మించి మరి కొత్తగా పరిశ్రమలు రాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక కేంద్ర సంస్థలకి ఇక్కడ నిర్మాణం చేయకుండా, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇన్ని ఇబ్బందులు పెడతా ఉంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీలో తిరుగుతూ అధ్యక్ష పదవిని కూడా చేపట్టి ఈరోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావు కాదా అని చెప్పి పురంధేశ్వరిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు. జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, పార్టీ సీనియర్ నాయకుడు నల్లబాటి శ్యామ్, పీసీసీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసరావు, ముళ్ల మాధవ్, బోడా వెంకట్, డాక్టర్ వై వడియార్, కిషోర్ కుమార్ జైన్, మోతా శారద, ఇజ్జారత విజయలక్ష్మి, కె పార్వతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబంలో ప్రతి ఒక మహిళకి 1,00,000 రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది పేద మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడే పథకం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి వాళ్ళ కుల ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులో వారికి ఎంతవరకు ఎంత పర్సంటేజ్ నిధులు కేటాయించాలనే విషయం కూడా. రాజమండ్రి ఆర్యపురం శ్రీ కృష్ణ చైతన్య ఆశ్రమంలో అఖండ హరినామ సంకీర్తన పారాయణం చేశారు. శ్రీల భక్తి వైభవ్ పూరి గోస్వామి మహారాజ్ దివ్య ఆశీస్సులతో గోదావరి ఉత్కల్ సేవా సమాజ్ సహకారంతో స్థానిక ఆర్యాపురం కృష్ణ చైతన్య ఆశ్రమంలో గౌరీపూర్ణిమ హోలీ సందర్భంగా అఖండ హరినామ సంకీర్తన నిర్వహించారు. ఉదయం 7 గంటలకు నగర సంకీర్తనతో గోదావరి నదీ జల పూర్ణ కలశ స్థాపనతో అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9 గంటల వరకు హరినామ సంకీర్తన కొనసాగింది. శ్రీకృష్ణ చైతన్య మిషన్ డిప్యూటీ సెక్రటరీ అండ్ టెంపుల్ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు 537వ ఆవిర్భావ మహోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గంటల నుంచి పంచామృతాలు, ఫలపుష్పాలతో స్వామివారికి విశేష అభిషేకం, హారతి, తీర్థప్రసాదన వితరణ జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు రేపు 9:45కి 8 ప్రహరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 8 ప్రహరాలు అయిన తర్వాత మహాప్రసాదం అన్నీ చాలా చక్కగా చేస్తున్నారు హరిప్రభు.
మన మహారాజు, ఇగోండి మా వాళ్ళు అందరూ ఉన్నారు, మా స్నేహితులు చక్కగా అందరూ కూడా బాగా ఎంత చక్కగా చేస్తున్నారు. అన్న నైవేద్యం కానీ వచ్చిన వాళ్ళకి విడిది కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు. రేపు హోలీ, చైతన్య మహాప్రభు ఆవిర్భావం రేపు. సో రేపు సాయంత్రం ఉదయం మంగళహారతి, తర్వాత నగర సంకీర్తనం, సాయంత్రం అభిషేకం, ప్రవచనం, సంకీర్తనం, తర్వాత హారతి, తర్వాత హోలీ ఆడుకోవడం జరుగుతుంది. కానీ భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా మరీ కోరుతున్నాం. హరే కృష్ణ. రాజానగర్ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజానగర నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి త్రిశూల వ్యూహానికి శ్రీకారం చుట్టారు. భారీ జనసంద్రోహంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మూడు మండలాల్లో మూడు చోట్ల అత్యంత భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపే లక్ష్యంగా రాజానగరం నియోజకవర్గ శాసనసభ స్థానం నుండి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బత్తుల బలరామకృష్ణను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని మూడు మండలాల్లో మూడు చోట్ల త్రిశూల వ్యూహం ఏర్పాటు చేశారు. జనం కోసం జనసేన మహాపాదయాత్ర నేడు భారీ జనసంద్రోహంతో ప్రారంభమైంది. సీతానగరం మండలం పురుషోత్తమ పట్టణంలో జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్, తోట ప్రత్యూషాదేవి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి బత్తుల బలరామకృష్ణను అఖండ మెజార్టీతో గెలిపించమని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్టార్ట్ చేయడం అమరావతికి వస్తుంది. అదే ఇదే రోజున ఈవేళ బలరామకృష్ణ గారు అమ్మాయి, అల్లుడు గారు కూడా తొందరలో ఒక గంటలో బలరామకృష్ణ గారు రావడం కూడా జరుగుద్ది. దయచేసి మీరు అందరూ కూడా గ్రామంలో ప్రతి ఓటర్ కూడా వీరిని ఆశీర్వదించగా కోరుతూ. పురుషోత్తమ గ్రామంలో ఈ వినాయకుడు స్వామి గుడి దగ్గర నుంచి ఇంటింటికి బొట్టు పెట్టే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. తద్వారా ఉమ్మడి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. కడియం మండలం, మరుమండలో కోలాహలంగా సోమేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. కడియం మండలం, మురమండలో కొలువై ఉన్న సర్వ కామదాంబా సమేత సోమేశ్వర స్వామివారి రథోత్సవం ఆదివారం కోలాహలంగా జరిగింది. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఘనంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథం తాడులాగి మొక్కుబళ్ళు తెచ్చుకున్నారు. అలాగే గ్రామంలో బారులు తీరిన భక్తులు స్వామివారు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ తగిన చర్యలు తీసుకుంది. కడియం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు, గ్రామాలకు చెందిన పెద్దలు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరామ్ సమక్షంలో శేషయ్యమెట్లో పలువురు పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి పర్యవేక్షణలో స్థానిక శేషయ్యమెట్లో పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాసంశెట్టి ఆధ్వర్యంలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరామ్, రుడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు వారికి కండువాలు కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మార్గాని భరతరామ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంతోనే పేదలకు మంచి జరుగుతుందని, జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఒక రాజమహేంద్ర నగరంలోనే 41,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పేదలందరికీ సొంతింటి కలను నిజం చేసేలా ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో
డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని, ఇంటి వద్దకే రేషన్ సరుకులు, పింఛన్లు అందిస్తున్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు మొదలవుతాయని, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు రద్దు వంటివన్నీ జరుగుతాయని విమర్శించారు. కోట్లింగాల్ ఘాట్ నుంచి మార్కండే ఘాట్ వరకు ఒకే స్థానఘట్టంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రౌత్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజల కోసం కష్టపడే నాయకుడు భరత్ అని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వాసన్శెట్టి మాట్లాడుతూ, నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దిన ఘనత భరతరామ్కి దక్కుతుందన్నారు. టీడీపీ జనసేన పార్టీల నుంచి రాము, బసవరాజు, విశాఖ ఆధ్వర్యంలో 34 డివిజన్కు చెందిన సుమారు 100 యువకులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కడియాల శ్రీనివాసరావు, మల్లాది ఉదయరాణ, కస్సే రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన్ని బలపరచాలి, ఆయన్ని శాసనసభ్యులుగా తీసుకొస్తే, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొస్తే ప్రభుత్వంలో ఆయనకి అత్యంతమైనటువంటి విలువైనటువంటి స్థానం దొరుకుతుంది. మనం ఆయన్ని రాజమండ్రి శాసనసభ్యులుగా గెలిపించి తీరాలి అత్యంత మెజారిటీతో అనేటువంటి ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యూత్ కుర్రాళ్ళు, మరి టీడీపీ అవ్వచ్చు, మనం కంప్లీట్ చేశాము. 5,000 ఇల్లులు ఎక్కడ, 41,000 ఇల్లులు ఎక్కడ, తేడా చూడండి ఎంత తేడా ఉందో. అంటే 10 రెట్లు దగ్గర దగ్గరగా, అంటే రాజమండ్రి ఒక్క నగరంలోనే ఇంత తేడా ఉంది. మరి పెన్షన్లు, 1,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 14,000 మందికి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు జగనన్న 3,000 పెన్షన్ 32,000 మందికి ఇస్తా ఉన్నారు, అంటే డబల్ కన్నా ఎక్కువ, కానీ పెన్షన్ ఇచ్చేది 3 రెట్లు ఇస్తా ఉన్నది. అంటే పేదలందరికీ కూడా మంచి చేస్తా ఉన్నది జగనన్న ప్రభుత్వం. ప్రజా సమస్య ప్రధాన ఎన్నిక ఎజెండా కావాలని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండాగా చేసేందుకు UFD కృషి చేస్తోందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహిద్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కో కన్వీనర్లు హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయని వివరించారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి విభజించాయని, ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు కాకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వల్ల దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాల్లో కార్పొరేటీకరణ జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగానూ, మరొకటి పరోక్షంగానూ కేంద్రంలోని భాజపాకు మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టోను రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలో చేర్చుకోవాలని పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులను, పోటీలో ఉండే అభ్యర్థులను UFD కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామని పేర్కొన్నారు. స్థానిక కో కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం 15 వరకు కొత్తగా ఓటర్ నమోదుకు అవకాశం ఉందని, దీన్ని వినియోగించుకుని ఓటర్గా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జహంగీర్, స్థానిక కన్వీనర్ సలీం, సభ్యులు DB సత్యనారాయణ, శ్రీనివాస్, అడ్వకేట్ గాంధీ, రాష్ట్ర కో కన్వీనర్ అడ్వకేట్ మతిన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. జవాబుదారీతనం లేకుండా పోయింది. ప్రజలు దానికి చట్టబద్ధంగా దానికి సంబంధించి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి ప్రకారంగా వాళ్ళకి శిక్షలు పడాలా, వాళ్ళని కూడా కోర్టులకు తీసుకొని రావాలి, అవన్నీ లేకుండా చట్టబద్ధ పాలన జరగట్లేదు అనేది ఒకటి. 2 కోట్ల ఎంప్లాయ్మెంట్ అనే నినాదంతో ప్రతి సంవత్సరం, కానీ ఈ 10 సంవత్సరంలో కూడా ఈవెన్ మీరు డేటా చూసుకునేటట్టయితే ఓన్లీ 45 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇవ్వగలిగారు. ఈ అన్ఎంప్లాయ్మెంట్తో వాళ్ళు డిప్రెషన్ ఎక్కువగా మన స్టూడెంట్స్లో, మన ఎంప్లాయీస్లో డిప్రెషన్ ఇది వాళ్ళు ఇదవుతున్నారు. రాజమండ్రి త్యాగరాజనగర్లో 73వ
సంగీత వార్షికోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు. త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 73వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్స్ రామవర్మ గాత్ర కచేరి విశేషంగా ఆలరించింది. వయలిన్పై ఎస్ఆర్ విష్ణు, మృదంగంపై బి హరికృష్ణ, ఘటంపై బుద్ధవరపు మారుతి రఘురాం వాయిద్య సహకారం అందించారు. ఈ ఏర్పాట్లను కార్యనిర్వాహకవర్గం చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, వైస్ చైర్మన్ చింతలూరు సుందర వెంకటరావు, జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్ర, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కర్రామ్, ట్రెజరర్ ముత్తంగి బుచ్చరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వేలూరు రామచంద్ర, ప్రగల్లపాటి ప్రతాప్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజమండ్రి ప్రజాప్రతినిధికి తగదని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించినందే వైకాపా వారికి రోజు గడవడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి కానీ ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ ఆ ప్రజాప్రతినిధి లేదన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కు భయపడి ఆ నియోజకవర్గంలో వైకాపాకు చెందిన 5 దింపారని పేర్కొన్నారు. సొంత సామాజిక వర్గానికే ఏ న్యాయం చేయలేదని, ముద్రగడ దిగినా పవన్ కళ్యాణ్కు ఏం కాదన్నారు. భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొరగంటి సతీష్ మాట్లాడుతూ నగరంలో చాలా వరకు జరిగిన పనులన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే జరిగాయని పేర్కొన్నారు. 348 కోట్ల కేంద్ర నిధులతో మదురుపూడి విమానాశ్రమాన్ని అభివృద్ధి చేస్తే ఎంపీ తన ప్రభుత్వమే చేసిందంటూ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. జొన్నాడ తణుకు ఫ్లైఓవర్లతో పాటు మోరంపూడి ఫ్లైఓవర్ కూడా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని వివరించారు. ఆయుష్మాన్ భారత్ కూడా కేంద్రానిదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జానకరామయ్య మాట్లాడుతూ ఊరంతా ఉన్న ఫ్లెక్సీలు పీకేయడంతో నగరం చాలా క్లీన్గా ఉండడంతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వా రాజా, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా రామచంద్రరావు, కో కన్వీనర్ జీవి రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వంద మంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చినా, మీ మంది మార్బలం ఎంతమంది వచ్చినా, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి క్యాంపెయిన్ చేసి అక్కడ నిలిచినా కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఓడించడం మాట పక్కన పెడితే కనీసం ఆయన యొక్క మెజార్టీని కూడా తగ్గించడం మీ వల్ల కానీ మీ పార్టీ వల్ల కానీ కళ్ళలో కూడా జరిగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేనే ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తాను, నేనే తాపీ పని చేస్తానని చెప్తారు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి ఏ విధమైనటువంటి నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేదు కాబట్టి కేవలం కేంద్రం చేసిన నిధులనే వాళ్ళ అభివృద్ధుల కింద చెప్పుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియ. రాజమండ్రి గ్రామదేవత శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమండ్రి గ్రామదేవత
సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 5 రోజులుగా ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు గొర్రెల సురేష్ దంపతుల పర్యవేక్షణలో సాయిబాబా భజన, అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించడం, పల్లకి సేవా తదితర పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నామని ఆలయ పూజారి చంద్రమౌళి గణేష్లు తెలియజేశారు. జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారిని ఊరేగించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, వైసీపీ యువ నాయకులు జక్కంపూడి గణేష్, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, ప్రముఖ న్యాయవాది మద్దూరు శివసుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఫణికుమార్, పూడి ప్రకాష్, సప్పాసిద్దు, ఏరుకొండ కిషోర్, కృష్ణమూర్తి, రమణ, నాగేంద్ర తదితరులు కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈరోజు అమ్మను ఒక్కటే వేడుకుంటా ఉన్నాం. అమ్మ ఒక ఆశీస్సులతో నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న తీరు చూస్తూ ఉంటే అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కమిటీ సభ్యులు రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ అందే విధంగా కార్యక్రమాలు. జాతర మహోత్సవం అద్భుతంగా జరిగింది. గొర్రెల సురేష్ గారు ఆ కమిటీ ఆధ్వర్యంలో, నేను ఎన్నో సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉన్నాను, ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా చాలా గ్రాండ్గా చేసినందుకు మనస్ఫూర్తిగా సురేష్ గారికి వాళ్ళ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరి అందరికీ ఉండాలని మనస్ఫూర్తి జరుగుతోంది. అమ్మవారి ఆశీస్సులతో రాజమహేంద్రవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి మా గొర్రెల సురేష్ అన్నయ్య. రాజమహేంద్రవరం వంకాయలవారి వీధిలో శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక వంకాయలవారి వీధిలో అష్టలక్ష్మి సైత లక్ష్మీనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో శోభకృతి నామ సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా అమ్మవారి జన్మనక్షత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పంచాంగం వెంకటరంగాచార్యుల పర్యవేక్షణలో బట్టల రవికృష్ణన్ ఆచార్యుల సహకారంతో పూజలు చేశారు. అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో కానుకలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. సహస్ర కుంకుమార్చన, కలశారాధన, విశక్సేన పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గుర్రం శ్రీనివాస్, సెక్రటరీ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వితరణ జరిగింది. రాజమండ్రి రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి యువతకు కంప్యూటర్ విద్య, వ్యక్తిత్వ వికాసంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. స్థానిక కోర్కొండ రోడ్లోని రామకృష్ణ మఠంలో యువతకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. రామకృష్ణ మఠం స్వామీజులచే వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తారు. ఈ తరగతులు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 6:30 నుంచి 8:30 వరకు స్త్రీలకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు పురుషులకు వేరువేరుగా తరగతులు నిర్వహిస్తారు. డీసీఏ, టాలీ, సి లాంగ్వేజ్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, యువజాగృతి పేరిట యువతకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడం జరుగుతుంది. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని రాజమహేంద్రవరం మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞానంద మహారాజ్ తెలియచేయడం జరిగింది. ఇతర వివరాలకు రామకృష్ణ మఠం ఆఫీసులో సంప్రదించాలి. అడ్మిషన్లు పరిమితం. రామకృష్ణ మఠంలో అప్లికేషన్లు ఇస్తారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. ఎన్నికలకు ఇంకా దాదాపు 2 నెలల గడువు ఉండడం, ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేయలేదు. ప్రతిదీ లెక్కే, అందుకే ఊపందుకొని ఎన్నికల ప్రచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాజమహేంద్రవరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభింపచేసిన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు షెడ్యూల్ విడుదలయ్యాక స్తబ్దుగా ఉండడం విశేషం. మొన్నటి వరకు రాజమహేంద్రవరంలోని టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఆదిరెడ్డి వాసు, మార్గాని భరత్రామ్ చెరో డజను ప్రచార రథాలను విస్తృతంగా నగరంలో తిప్పారు. షెడ్యూల్ విడుదల కాగానే కాస్త నెమ్మదించారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థి ప్రతి కదలికలను అధికారులు గమనిస్తారు. ప్రతిదానికి లెక్కలు వేసి అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రచార రథాల ఖర్చు లెక్కల్లో చూపించడం ఎందుకన్న ఉద్దేశంతో గుంబనంగా ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. ఎన్నికల ర్యాలీలు, ఇంటింటికి ప్రచారం వంటి ప్రధాన ప్రచార ఘట్టాన్ని వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతానికి అంతర్గత సమీకరణలో భాగంగా వార్డుల వారీగా నాయకులతో మంతనాలు, కుల సంఘాలు, సామాజిక సంఘాలను సమీకరించే పనిలో పడ్డారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి ఖరారు కాకపోవడం, కాంగ్రెస్ వంటి ఇతర పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకపోవడం కూడా ప్రచారం ఊపందుకోపోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 18 ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. 13 పోలింగ్ జరుగుతుంది. పోలింగ్కు ఇంకా దాదాపు 2 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రారంభిస్తే ఎన్నికల వ్యయం తడిసి మోపుడవుతుందని భయపడుతున్నారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎంపీ అభ్యర్థి 95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. అయితే ఏ అభ్యర్థి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘం పరిమితికి లోబడి ఎన్నికల ప్రచారం చేయడం అసాధ్యం. ఇప్పటి నుంచే ఎన్నికల కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలు, ప్రచారకర్తలను పోషించడం భారమవుతుందని భావిస్తున్నారు. దానికి తోడు ఖర్చులపై ఎన్నికల సంఘం, ప్రత్యర్థి పార్టీల నిఘాతో ఇబ్బందులు ఏర్పడతాయని ప్రధాన ప్రచార ఘట్టాన్ని వాయిదా వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి ప్రచారం ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. సీసీసీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా సాధ్యం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ పద్మశ్రీ. కేంద్ర మంత్రిగా గౌరవిస్తే సొంత పార్టీనే మోసం చేశారని ఆగ్రహం. చట్టబద్ధమైన పాలన అవసరం, యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ నాయకుల డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారమే అన్ని రాజకీయ పార్టీల ఎజెండాగా ఉండాలని సూచన. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే ప్రజల సంక్షేమం, మార్గాని భరత్రామ్. శేషయ్యమెట్టలో పలువురు వైసీపీలో చేరికలు. సీసీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సీసీసీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.